పేషెంట్ వచ్చాం ముంబైకి కానీ చాలా తగ్గించాడు. దీంట్లో పుష్ప సీన్స్ రిపీటెడ్ ఉన్నాయి. శేషాచలం అడవులు, ఎర్రచందనం, మళ్ళీ మంగళగిరి కొండలు, మళ్ళీ స్వామి ఏమ్రా స్వామి అనే డైలాగ్ అంటే రొటీన్ స్టోరీ, మళ్ళీ చాలా రొటీన్ గా కాపీ స్టోరీ అని ఇక్కడ చెప్పవచ్చు. కొద్దిగా పుష్ప మూవీ చూసినట్టు అనిపించింది బ్రయ్య. పుష్ప టూ లేట్ అవుతుందా ఏదో మధ్యలో ఒక చిన్న వెబ్ సిరీస్ లాగా అనిపించింది. సురేష్ మందా గారు మీకు దండం పెడతా, పార్ట్ టూ తీయకండి. ఎందుకంటే మేము ఆర్టీఎఫ్ అభిమానం చాలా అట్ అవుతామండి. మేము ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి అవుతుంది ఒకటి. ఎందుకండి మన కాపీ సీన్స్ అన్నీ ఎందుకండి, అన్నీ వద్దండి. మహర్షిలో అల్లన్న రజనీ సూపర్ ఇచ్చారు. నేను అదే అంటాను, కొంతమంది పెద్ద అంటే ఒక సీనియర్ నటులకు తీసుకొస్తే మంచి క్యారెక్టర్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఇందులో వియాను నాకు తెలిసి స్టార్టింగ్ ఫ్రేమ్ నుంచి ఎండింగ్ ఫ్రేమ్ వరకు కూడా ఉన్నాడు. సో ఈక్వల్ టు ఉంది, బాగుంది. నేను ఒకటే చెప్తున్నా, ఈ నెగిటివ్ ఉందంటా బ్రో, నెగిటివ్ టాక్ ను పక్కన పెట్టేసి సుజలు రెక్కి ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ ని ఇష్టపడి క్రైమ్ జోన్ ఇష్టపడిన ప్రతి వాడికి కూడా రామారావు ఆన్ డ్యూటీ నచ్చుతుంది. దానికి దీనికి తేడా అంటే అందులో ఫైట్లు లేవు, ఇందులో ఫైట్లు ఉన్నాయి, దాంట్లో పాటలు లేవు, దీంట్లో పాటలు ఉన్నాయి, దాంట్లో ఆర్ఆర్ అలాగే అలాగే ఉంటుంది, ఇందులో పెద్ద బిగ్ స్క్రీన్ లో చూడొచ్చు. తర్వాత వీటన్నిటికీ మించి కామెడీ లేదు.